రోళ్లపాడు అభయారణ్యం కర్నూలు పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సొంత వాహనం ఉంటే కర్నూలు పట్టణం నుంచి దాదాపు 75 నుంచి 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. రోళ్లపాడు అభయారణ్యం వారు ఒక వెహికల్ అక్కడ అరేంజ్ చేశారు. 500 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 4 నుంచి 5 గురు ఆ వెహికల్లో వెళ్ళచ్చు. ఒక్కో ట్రిప్పు 1.5 గంటల సేపు వరకు ఉంటుంది. డ్రైవరు అక్కడి యాజమాన్యం చక్కటి సహకారం అందిస్తారు. మగ కృష్ణ జింకలు అడప దడప తమ వీరత్వ ప్రదర్శనకి దిగుతుంటాయి. ఈ వీరత్వ ప్రదర్శనలు దూరం నుంచి తాము ఉన్నది గడ్డి లేని ప్రదేశమైనా సరే తింటున్నట్టుగా నటిస్తూ ఆడజింకలు వాలు చూపులతో ఈ బల ప్రదర్శనలను తిలకిస్తుంటాయి. మరి ఈ మగధీరులకి అది తెలియదా అంటే వీరు ప్రదర్శనకి ఎన్నుకునే ప్రదేశం కూడా ఆడవాటి దరిదాపుల్లోనే. మనం అనుకోవచ్చు ఎందుకు వచ్చిన జట్టీలు ఇవి అని. కానీ జంతు ప్రపంచంలో మొత్తం అందచందాల ప్రదర్శన, గాన కళా ప్రదర్శన, శక్తి సామర్థ్యాల ప్రదర్శన, గూళ్ళు నిర్మించే నైపుణ్య ప్రదర్శన, ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ ఓ గొప్ప పొందు కోసమే. సమవుజ్జి వెదుకులాట కోసమే అని మనం తెలుసుకోవచ్చు. అంతెందుకు, మానవుల మన ప్రదర్శనలన్నీ ఒకరిని ఆకర్షించడానికే కదా. వేషభూషలు, అంగాంగ ప్రదర్శనలు అన్నీ పొందు లేక జత లేక జోడు కోసమే కదా. మనం జంతు పక్షి ప్రపంచం నుంచి ఈ పరీక్షలు ప్రదర్శనలు నేర్చుకున్నామా అంటే అవుననే అనిపిస్తుంది. వరపరీక్షపై బల ప్రదర్శనలకై ఎందుకు పక్షి ఇంకా జంతు ప్రపంచం ఇంత ఆధారపడుతుంది అంటే, ఎవరిని తమ మనోహరుడిగా ఎన్నుకోవాలి, తమ బిడ్డల తండ్రిగా ఎవరు అర్హులో అని తెలుసుకోవడానికి. ఈ ప్రకృతి క్రీడ సైన్స్లో ఒక పాఠం మనకి. వీర ప్రదర్శనలో ఒంటికి గాయాలే కావచ్చు, కొమ్ములే విరగచ్చు, కళ్ళే పోవచ్చు. జంట కోసమై ప్రాణాలనే వదిలే, ప్రాణాలనే తీసే జీవులు ఉన్నాయి ఈ సృష్టిలో. కొమ్ములు తిరిగిన మగవారు అంటే ఇవే కదా. ఇతను ఒకనొక బల పరీక్షలో
ఓ కొమ్ము కోల్పోయిన అభాగ్యుడు. రోళ్లపాడు ప్రవేశ ద్వారం దగ్గరనే రోళ్లపాడు అభయారణ్యం వారి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఒకటి ఉన్నది. వారు పక్షుల విషయమై చక్కటి ఇన్ఫర్మేషను మరియు కొన్ని బొమ్మలు, అదేవిధంగా పక్షుల అరుపులు, ఒక గ్రంథాలయము, ఒక ఆడిటోరియము కలిగి ఉన్నది. అభయారణ్యము 930 హెక్టేర్లు వ్యాపించి ఉన్నది. రోళ్లపాడు అభయారణ్యం పచ్చిక బయళ్లతో ఉన్న ఒక మైదాన ప్రదేశం. ఎక్కువ ఎగుడు దిగుడు లేని, చెట్లు లేని ప్రాంతం అవ్వటం వల్ల మనకి ఉన్న జంతువులు చూసే అవకాశము బాగుంటుంది. రోళ్లపాడు అభయారణ్యంలో మనకి ఎక్కువగా దర్శనమిచ్చేవి బ్లాక్ బగ్స్ అని పిలువబడే కృష్ణ జింకలు. కృష్ణ జింకలు మొగవి ఎంత ఎత్తు ఉంటాయో అందుకు సమానమైన పొడుగు కలిగిన కొమ్ములుంటాయి. అంటే 2.5 అడుగుల ఎత్తు ఉన్న ఆ కృష్ణ జింకలు ఉంగరాలు తిరుగుతూ 2.5 అడుగుల పొడుగు కలిగి మొనతేలిన కొమ్ములు కలిగి ఉంటాయి. కృష్ణ జింకలు పేరుకు తగ్గట్టు శరీరంలో ఎక్కువ భాగం నలుపు రంగు కలిగి ఉంటాయి. అయితే ఆడజింకలు, కౌమార దశలో ఉన్న జింకలు మాత్రము పసుపు రంగు కలిగిన గోధుమ వర్ణముతో నిగనిగలాడుతూ ఉంటాయి. కృష్ణ జింకల వరపరీక్షలు, అదేవిధంగా వందల సంఖ్యలో జింకల సమూహాలు పరిగెత్తటం చూసి నేను చాలా కాలమైంది. ఇదివరలో దాదాపు 15-20 సంవత్సరాల క్రితం తడోబా నేషనల్ పార్క్ అనే నేషనల్ పార్క్లో మహారాష్ట్రలో చూశాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అంత గొప్ప దృశ్యం చూసే అవకాశం నాకు కలిగింది. మీకు చూపించే ధన్యత నాకు చేకూరింది. ఈ వీడియో ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. శుభాకాంక్షలు.